అంటే కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే వ్యూహం యాత్ర టు రెండు సినిమాలు ప్లాన్ చేసుకున్నట్టు అర్థమవుతుంది మేడం. అవును. ఓకే. ఎందుకంటే కథాంశాలను బట్టి చూస్తే యాత్ర ఫస్ట్ పార్ట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత కష్టపడి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో చూపించారు. ఆయన దానివల్లనే ప్రజల కష్టాలు తెలుసుకుని ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇట్లాంటి పథకాలన్నీ తీసుకొచ్చారు, ప్రజల సంక్షేమం కోరుకున్నారు. అందుకే అప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు అనేది మనం యాత్ర సినిమాలో చూసాం. అవును. యాత్ర టూలు యాత్ర వన్ వరకు అంతవరకు జస్టిఫికేషన్ బాగుంది. యాత్ర టూకి వచ్చేసరికి ఏంటి అంటే జగన్ పాత్ర వచ్చేస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ పరిస్థితి ఏంటి, జగన్ పాత్ర ఏంటి వస్తుంది. కానీ అక్కడ సోనియా గాంధీ ఎలా పడింది ఇవన్నీ చూపించారు. కానీ తండ్రి శవం పక్కనే ఉండగా ఇంకా ఇంటికి కూడా శవం రాకముందే ముఖ్యమంత్రి అవ్వటం కోసం ఈయన సంతకాల సేకరణ చేయించాడనేది మాత్రం చూపించలా. అది చూపిస్తే ఆయన వ్యక్తిత్వానికి భంగం కదా అది. ఇప్పుడు ఎవరైనా నిజాయితీగా చెప్పదలుచుకుంటే తప్పులు ఒప్పులు ఒప్పుకోవాలి. ఇప్పుడు సాయంకాలం చర్చికి వెళ్ళి ఎవరైనా కన్ఫెషన్ ఇస్తారు, ఆ కన్ఫెషన్లో కూడా దొంగ కన్ఫెషన్లు ఉండవుగా. దేవుడి దగ్గర ఇచ్చే కన్ఫెషను నిజాయితీతో కూడిన మనస్ఫూర్తిగా నేను ఫలానా తప్పు చేశాను, నేను ఈ తప్పు చేయవలసి వచ్చింది, నేను ఇంకోసారి చెయ్యను అని కన్ఫెషన్ ఇస్తారు. నన్ను రక్షించు దేవా, పరలోకంలోనైనా నన్ను రక్షించు అని చెప్పి కన్ఫెషన్ ఇస్తారు. ఆ కన్ఫెషన్ కూడా ఇవ్వలేదు కదా. ఇక్కడ ఇవ్వకోకుండా చేస్తివి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత సోనియా గాంధీ ఎలా ఆడుకుంది, ఎలా కేసుల్లో ఇరికిచ్చింది, ఎలా వాళ్ళని ఆస్తులు ఇచ్చేసింది, అవన్నీ చెప్పుకున్నారు. మరి అక్కడ కూడా నేను మా నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో చేశాను, నేను అంతకుముందు నా ఐటీ రిటర్న్స్ ఏంటి, ఓకే, మా నాన్న అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఐటీ రిటర్న్స్ ఏంటి, ఇంత ఫాస్ట్గా ఐటీ రిటర్న్స్ ఎట్లా పెరిగినాయి, మరి అలాంటప్పుడు ఏ ఐఐఎంస్లోకి, మన దేశంలో చాలా ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి కదండి, ఐఐఎం కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఐఐఎంస్ ఉన్నాయి, అట్లాంటి చోట వెళ్ళి మరి ఈయన పాఠాలు చెప్పుకుంటే చాలా బాగుండేది కదా, ప్రపంచంలోనూ మన దేశంలోనూ చాలామంది ధనవంతులు అయ్యేవాళ్ళు కదా, మరి ఎందుకు చెప్పలేదు, అసలు క్విడ్ ప్రోకో గురించి ఏమైనా చెప్పావా, నీకు ఆస్తులు ఎట్లా వచ్చినాయా చెప్పావా, జగతి పబ్లికేషన్స్ ఏంటి, జనని ఇన్ఫ్రా ఏంటి, లేకపోతే ఇంకా చాలా రకరకాల ప్రపంచంలో ఎప్పుడు వినని సూట్కేస్ కంపెనీలు వాటన్నిటికీ డబ్బులు అవన్నీ ఎక్కడన్నా చెప్పారా మీరు సినిమాలో, చెప్పలేదు. అంటే మీరు చాలా శుద్ధపోసులు మీరు. కానీ సోనియా గాంధీయే మిమ్మల్ని అన్యాయంగా కేసుల్లో ఇరికించి 16 నెలలు జైల్లో పెట్టింది, మిమ్మల్ని కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీద వేసిందని మీరు చెప్పదలుచుకున్నారు. అందుకే నాకు న్యాయం చెయ్యండి అని చెప్పి ఇంకొకసారి ప్రజల ముందుకు మీరు వెళ్తున్నారు. చిన్న పిల్లాన్ని, తండ్రి లేని పిల్లాన్ని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని బాగా ట్రై చేస్తారు కదా సీఎం సింపతి కోసం. సింపతి కానీ ఈ సింపతి ట్రై చేయడంలో కనెక్ట్ అవ్వడం పబ్లిక్, అదే నేను అనేది ఏంటంటే ఈ కనెక్ట్ అవ్వడం ఏదైతే ఉందో కనెక్ట్ అవ్వడం కరెక్టే, కానీ రెసిప్రోకేషన్ కూడా ఉండాలి కదా. నీ సమస్యలు నీ బాధలు ప్రజలకు చెప్పి కన్విన్స్ చేయడం వేరు, అలాగే ప్రజల బాధలు ప్రజల కష్టాలు నువ్వు విని నువ్వు కన్విన్స్ అవ్వడం కూడా. ఇప్పుడు ప్రజల దగ్గర ఏముంటుంది, ఓటు ఉంటుంది. నువ్వు వాళ్ళని కన్విన్స్ చేసి నువ్వు ఓటు వేయించుకున్నావు, నీ దగ్గర ఏముంది, అధికారం ఉంది, నువ్వేం చేయగలవు ప్రజలకి సేవ చేయగలవు. సేవ అని కూడా అనకూడదు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించగలవు. మరి వాళ్ళ బాధలిని నువ్వేం చేసావు. ఇప్పుడు మీరు నాకు ఒకటి ఇస్తే నేను మీకు ఒకటి ఇస్తా, అంతేగాని నువ్వే నాకు ఇవ్వు నేను మటుకు దాచిపెట్టుకుంటాను, నాది నేను దాచిపెట్టుకుంటా, నువ్వు ఇచ్చింది దాచిపెట్టుకుంటాను, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్నారు. అది ఆ విధంగా ఉంది యాత్రా సినిమా. ఓకే. అది కావాలని ఎలక్షన్లో గెలవడం. వ్యూహం అండి, వ్యూహం సినిమా ఎలా ఉంది అసలు. ప్రపంచం మొత్తం ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒకవైపు. అందుకే వాళ్ళు చాలాసార్లు జనాలను ట్రైన్ చేయడానికి ట్రై చేశారు. ఏంటంటే దీన్ని బ్రెయిన్ ట్రైనింగ్ అంటారు. సింహం సింగిల్గా వస్తుంది. అవును. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మా సింహం సింగిల్గా ఉంది, సినిమాలో కూడా మేము అదే చూపించాం కదా, ఇప్పటిదాకా మీకు అదే చెప్పాం కదా, సింహం సింగిల్గానే వస్తుంది. వీళ్ళందరూ వస్తారు. అవును. వీళ్ళందరూ ఎవరెవరు,
జగన్మోహన్ రెడ్డి, లోకేష్, పవన్ కళ్యాణ్. ఆ సినిమాలు ఎవరన్నా చూడగలుగుతారా, లేకపోతే ముక్కలు చేసి సోషల్ మీడియాలో ప్రచారం కోసం వాడుకోవడానికేనా? అది విడుదల చేద్దామనే వాళ్ళ ప్రయత్నం, కానీ మరి కోర్టుల్లో అద్దుకుంటున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు వ్యూహం సినిమా గురించి నాకు రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, మీరు చంద్రబాబు నాయుడిని తిట్టండి, లోకేష్ని తిట్టండి, టీడీపీ పార్టీని తిట్టండి, మీ రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి. అవును. కానీ మీరు ఇక్కడికి ఏమేమి తీసుకొచ్చారు ఈ గోదాలోకి? చట్టాలను తీసుకొచ్చారు. చట్టాలంటే సిబిఐ. అవును. సంస్థలను తీసుకొచ్చారు. అవును. ఈడీని తీసుకొచ్చారు. వీళ్ళందరినీ సోనియా గాంధీ ప్రభావితం చేసింది. చేసి అభంశుభం తెలియని పసిబిడ్డని ఇరికిచ్చింది జగన్మోహన్ రెడ్డిని. ఇదే కదా మీరు చెప్పదలుచుకుంది. సోనియా గాంధీ పాత్ర అదే కదా అక్కడ. అందులో ఏ తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి, కానీ జగన్మోహన్ రెడ్డిని కేసుల్లో ఇరికిచ్చారు. ఎందుకు? తన మాట వినలేదు, యాత్ర చెయ్యొద్దని చెప్పింది వినలేదు, వినకుండా యాత్ర చేసినందుకు సోనియా గాంధీ ఇలా చేసింది. అంతేగాని సోనియా గాంధీ ఎన్నోసార్లు ప్రణబ్ ముఖర్జీ ద్వారా కబురు పంపింది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులకి. ఏమనంటే, తొందరపడుతున్నాడు, తొందరపడొద్దని చెప్పండి, తనకి న్యాయం చేస్తాం, ఆ కుటుంబాన్ని మేము వదులుకోము, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద మాకు గౌరవం ఉంది, మేము వైఎస్ రాజశేఖర రెడ్డిని వదులుకోవటానికి, కుటుంబాన్ని వదులుకుంటానికి సిద్ధంగా లేము, వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ లోకంలో లేనందుకే మేము చాలా లోటుగా ఫీల్ అవుతున్నాము అని సోనియా గాంధీ సాక్షాత్తు ప్రణబ్ ముఖర్జీ ద్వారా కబురు పట్టింది. ఇది ఎక్కడొచ్చింది? మీరు నేను మాట్లాడుకున్నది కాదు, ప్రణబ్ ముఖర్జీ చెప్పిన విషయాల్ని వాళ్ళ అమ్మాయి స్టోరీగా రాసింది. అచ్చా, బుక్లో శర్మిష్ట బుక్లో ఉంది. ఓకే. అంటే సోనియా గాంధీ చేయగలిగింది చేసింది కదా. సోనియా గాంధీ దగ్గర నుంచి నాకు మాటలు వచ్చాయి, అయినా నేను వెళ్ళలేదని ఎక్కడన్నా వ్యూహం సినిమాలో చెప్పారా? అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఒక భాగంగా తీసాడు అనుకోవచ్చుగా. కాదండి, ఇది ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం ఉంటుంది రాజకీయాలు అన్న తర్వాత. కాదండి, ఎన్నికల్లో గెలవాలని లక్ష్యం ఉండటం వరకు తప్పు లేదు, కానీ తప్పుల్ని ఒప్పులు, ఒప్పుల్ని తప్పులు చేసి ఒక కిరాయి దర్శకుడి చేత సినిమా తీయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు నీ ప్రతిష్టను ఎంతన్నా చూపించుకో. నేను ఆంజనేయుడు అంతటి వాడిని, నా శక్తి నాకే తెలియదు, నాకెవరన్నా చెప్తే తెలుస్తుంది, నేను అజేయుణ్ణి, విజయుణ్ణి అని నువ్వేమన్నా చెప్పుకో. కానీ నేను అజేయుణ్ణే, నేను విజయుణ్ణే, కానీ వాళ్ళు నా మీద కుట్ర చేయడం వల్ల నేను ఏమీ చేయలేకపోయాను, ప్రజలకు కూడా ఏమీ చేయలేకపోయాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు. ఇది ఓకే. ఇంత స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంటాయి కదా, ప్రాయోజిత కార్యక్రమాల్లాగా. జగన్మోహన్ రెడ్డి ఫైనాన్స్ చేసి, కథ నిర్మాత దర్శకుడు మొత్తం అంతా ఆయన చెప్పి ఈయన చేతికిచ్చి, ఈయనకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అంటే పడదు. అవును. రామ్ గోపాల్ వర్మకి ఎన్నోసార్లు ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్, నిరూపితమైంది. ఆయన చేతికి ఇచ్చాడు ప్రాజెక్టు, ఆయనైతేనే బాగా న్యాయం చేస్తాడని తీశారు సినిమా. ఇది ఇట్లాంటి సినిమా రెండో వాళ్ళకి మీ గొప్ప ఎంతన్నా చెప్పుకోండి, కానీ వేరే వాళ్ళ ప్రతిష్టను దిగజార్చడం ద్వారా మీ ప్రతిష్టను పెంచుకోవాలని చూడొద్దు. దట్టు ఎన్నికల సమయంలో. కానీ కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఏం చెప్తున్నారంటే, తీయనివ్వండి, చూడనివ్వండి, ప్రజలే నిర్ణయించుకుంటారుగా అంటారు. ప్రజలే ఏమి నిర్ణయించుకుంటారు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి మంచోడు అని నిర్ణయించుకుంటే, చంద్రబాబు నాయుడు చెడ్డోడు అని ఎలక్షన్స్ ముందు నిర్ణయించుకుంటే జరిగేదేంటి? ఫలితం అనుకూలంగా వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తుంది. ఇప్పుడు మీరు సిబిఐని తప్పుపెట్టినట్టు ఇక్కడ వ్యవస్థలను తప్పుపెట్టారు, సంస్థలను తప్పుపెట్టారు. ఆ హక్కు మీకుందా? పైగా ఇది కోర్టు పరిధిలో ఉంది, అతను బెయిల్ మీద ఉన్నాడు అంటే ఇంకా ఈ కేసు సజీవంగా ఉంది. బెయిల్ మీద ఉంది అంటే, ఉన్నాడు అంటే. కోర్టు తీర్పులను మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? పైగా సినిమాల్లో వేదికల మీద కూడా మాట్లాడకూడదు. వస్తుంది, వెయ్యరని కదా వీళ్ళ నమ్మకం. ఉన్నది అక్కడ బీజేపీ కదా,
అనుకూలమైన పార్టీ ఉంది కదా అక్కడ, అందుకని వీళ్ళ ధీమా అది. ఎట్లా మాట్లాడతారండి, ఒక సిబిఐ ఇచ్చిన వేసిన ఛార్జ్షీట్ని ఓ పక్కన మీరు 16 కేసులు ఉన్నాయి కదా మీ మీద, ఈడీ కూడా ఆస్తులు అక్కడ ఏ ఆస్తి కనిపించకుండా ఏమీ లేదు అక్కడ, అయినా కానీ కేసు పెట్టారు అనడానికి లేదు, ఇక్కడ ఆస్తులు కనిపిస్తున్నాయి, ఆస్తులు ఈడీ జప్తు చేసింది, ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆస్తుల్ని మీరు విడిపించుకోగలుగుతున్నారు, ఎందుకు బీజేపీ అండతోటి మీరు విడిపించుకోగలుగుతున్నారు, మీరేం చేస్తారు లోక్సభలో ఏ తీర్మానం పెట్టినా కానీ మీరు చక్కగా అధికారంలో ఉన్న పార్టీకి చేయెత్తుతారు, అందుకు మీకు సహాయం చేస్తున్నారు. మరి ఇంత డ్రామా జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా మీరు సినిమా చేయాల్సిన అవసరం ఏంటి, రెండో వాళ్ళని మరీ వెధవలను చేయాలని చూడకపోతే? ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నాడు ఈ సినిమాని, లోకేష్ కేసేశాడు అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళని చెడుగా చూపించారు కాబట్టి. చంద్రబాబు నాయుడిని చెడుగా చూపించకపోయి ఉంటే అసలు ఆ రోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అసలు చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు చెప్పండి? కేసేసింది శంకర్రావు, మీ కాంగ్రెస్ పార్టీ మనిషి, అసలు ఎందుకు చంద్రబాబు నాయుడిని ఇందులోకి తీసుకురావాలి? అది వాళ్ళ అభ్యంతరం. వాళ్ళు అడిగేది కూడా లెజిటిమేట్ క్వశ్చనే, వాళ్ళు అడిగేది కూడా. మరి అలాంటప్పుడు అసలు నువ్వు ఎలక్షన్స్ ముందే ఈ సినిమాలు తీసుకురావటం వెనకమాల ప్రజల మనసుల్ని మార్చుకోవాలి నీకు అనుకూలంగా అనేది తప్పితే వేరేది ఏదీ కనిపించట్లేదు. కాబట్టి ఆ సినిమాలు మరి యాత్ర మీద ఎవరైనా కేసేశారో లేదో నాకు తెలియదు, కానీ వ్యూహం మీద మట్టుకు వీళ్ళు పోరాటం నడుస్తుంది. ఈరోజు కూడా ఒక తీర్పు వచ్చింది, మేము తీర్పుని రిజర్వ్ చేశామని కోర్టు చెప్పింది. మరి ఎన్ని రోజుల వరకు రిజర్వ్ చేస్తుంది, లేదా ఎలక్షన్లు అయ్యే వరకు పర్మనెంట్గా రిజర్వ్ చేస్తో ఏంటో తెలియదు. కానీ ముక్కలు చేసి సోషల్ మీడియాలో విడుదల చేయాలనే ప్లాన్తో ఉన్నారట. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓటీటీలో కూడా రిలీజ్ చేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు, వీల్లేదు అని చెప్తున్నారు. మళ్ళీ పైగా ఇంకొక మాట ఏం చెప్తున్నారు, ఎలక్షన్లు ఆంధ్రాలో కదా, తెలంగాణలో రిలీజ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు జరగబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది, మీరు దుమ్మెత్తి పోసింది ఎవరిని, కాంగ్రెస్ పార్టీనే కదా, సోనియా గాంధీనే కదా. మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు ప్రభావితం కావా? అందుకని ఏ రాష్ట్రంలోనైనా విడుదల చేయడానికి వీల్లేదు, ముక్కలు చేసి వేయడానికి అంతకంటే వీల్లేదు. అందుకని వాళ్ళు దేన్నైనా వాళ్ళు అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.